ఏమైనా అనిపించవు ఎటువైనా మా ఓన్కి ఎంబీఏ పట్టా వచ్చింది తీసుకురానవైనా ఒక్క దానికేనా నాకు గవర్నమెంట్ రెండు పట్టాలు ఇచ్చింది అవునా ఏవిరా చూపి గవర్నమెంట్ పట్టాలు నీకు కూడా ఎవడో బుద్ధిందా ఇదేంది ఇదో పట్ట ఇదో పట్ట అన్నా అయ్యరా ఒక ఛాలెంజ్ ఇస్తా చేస్తావా ఏ నీతోనే నీతో ఏమైతే ఆ ఛాలెంజ్ ఏం రో ఛాలెంజ్ అంటే నాతోటి కావా ఏ ఛాలెంజ్ చెప్పరా నువ్వు ముందు ఏ గది నీతోనైతే కాణిపోని ముచ్చట గది నీతో కాదు నాతోటి గాంధీ లేదురా చెప్పురా నువ్వు ముందు అవునా పక్కనా ప్రామిస్ మాట తప్పదు మరి నేను చెప్పిన అంటే తల నరుక్కుంటాగానే మాట తప్పను అయితే ఒక 5000 అప్పి కరెంట్ బిల్ ఏడగట్టుడు మా వాళ్ళు ఎంపై చంపుతుంది ఏడగట్టుడు తెలిసేనా ఏముందిరా ఇప్పుడు మొత్తం ఈజీ అయిపోయింది ఏడంటే అడగట్టచ్చు ఓ అన్న సరే సరే మరి కట్టేసిందే కరెంట్ బిల్ ఏడగట్టినవరా ఇదేందన్న గిన్నే కట్టినా ఊరందరికీ నీతులు చెప్తావు నువ్వు తప్పులు చేస్తావు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను హలో అన్నా హలో చెప్పరా అన్నా చికెన్ ఉందా ఉందిరా ఎంత కావాలి అన్న ఒక కిలో కొట్టు వస్తున్నా నేను నీకేం బాధరా నేను డోర్ డెలివరీ చేస్తా కదా ఇంకా డోర్లో బిల్లు నాకు అవసరం లేదు చికెన్ కావాలి ఇంకా డోర్లు ఏం చేసుకోవాలి నేను ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు బతుకలు వెతుకు దేవుడా అరే కళ్ళు దాయితే పైసలు లేవురా అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉందారా బా నాకు పైసలు కావాలి ఎందుకు రా బాక్ ఉన్నట్టు అడుగుతున్నావు ఎందుకు నీకు నువ్వు ఇయ్యావా నువ్వు ఎట్లయ్యావు నీ సంగతి నేను చూస్తా తీరా ఏకి పొరాలతో ఏం పని ఇచ్చి పడే జల్ది ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టి అన్నా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు తర్వాత పరిస్థితి ఏంటిదే ఏముందిరా తమ్మి పెళ్లి అయినాక లక్ష్మణ రేఖే అన్నా ఎట్లా మాట్లాడుతున్నావు అంతేరా లక్ష్మణ రేఖ గీస్తే సీమలే దాటది పెళ్ళం గీసిన గీతం మనం దాటం అబ్బా అన్న గిట్లుంటదా నేను ఇప్పుడే పోను జోలికి సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా